Hello, Andy. Hi, good morning. Welcome to my channel, Shrav's Beauty and Home. Ela unnaru andaru baunnara? Nenu kuda baunna. Meer ela unnaru anedi tappakunda na comment section lo comment cheyandi. Deeni ready cheyalante tala pranam topukostandi. Oka samithe undi kada, so atlaga yomika entante naaku deeni manchiga ready cheyalani untadi. But identante sarigga ready cheyinichukodanamata. నేను మంచిగా ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్ రుద్దాలని మంచిగా కాటికి పెట్టాలని ఇదంతా ఎక్కువగా ఉంటుంది నాకు. కానీ దీనికి అస్సలు ఉండదండి, అంత పాడు చేసుకుంటూ ఉంటుంది. ఒక పక్క వచ్చేసి కన్ను చాలా బాగా కుదిరింది, ఇంకొక పక్క కన్ను అస్సలు కుదరలేదన్నమాట. ఈరోజు ఏంటి అంటే బ్రెడ్ అది కాల్చి ఇచ్చానండి, అంటే నెయ్యి వేసి బ్రెడ్ మంచిగా టోస్ట్ చేసిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సో అలానే దాని మీద వచ్చేసి జామ్ వేసుకొని తింటాడు గగన్. ఇది వచ్చేసి ఫ్రూట్ బ్రెడ్ అండి, జస్ట్ మనకి ఫ్రూట్స్తో మిక్స్ అయి ఉంటుందన్నమాట, టూటీ ఫ్రూటీ అదంతా కలిపి ఉంటుంది. ఇద్దరు కూడా ఇష్టంగా తింటున్నారు. యోమిక చూడండి ఏం చేస్తుంది. ఇది పెద్దవాళ్ళు చేసే పనులన్నీ కూడా చేస్తూ ఉంటుందండి. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు కోల్డ్ చేస్తుంది. మీరు కొంచెం గమనించి ఉండొచ్చు, కొంచెం నా గొంతు కానీ నా ముక్కు కానీ అంతా కూడా ఫుల్గా డిఫరెంట్ అయిపోయిందండి. ఇంకా అదిగాక వచ్చేసి కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉంది. ఇంకా ఆ తర్వాత 2 డేస్ బ్యాక్ అండి, గగన్కి హెయిర్ కటింగ్ అనేది చేయించాను ఇంటి దగ్గరే. మా ఇంటి దగ్గర చాలా హెయిర్ కటింగ్ షాప్స్ అయితే ఉన్నాయి, బార్బర్ షాప్స్. చాలా చాలా మంచిగా బాగా చేస్తున్నారన్నమాట. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అతను భలే చేశాడండి గగన్కి, బట్ డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నారండి. ఇంత తక్కువ అని అనిపించింది. మీకు నేను లాస్ట్ చెప్తాను ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ అలా ట్రిమ్మర్తో తీస్తుంటే మొత్తం తీసేస్తారేమో, బొడుగుండి చేసేస్తారేమో అనుకున్నా, బట్ అలా కాదు, చాలా బాగా చేశారు, నాకు బాగా నచ్చింది. గగన్ కూడా ఫుల్గా ఎక్సైటెడ్గా ఉన్నాడన్నమాట హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి. వీడికి హెయిర్ కటింగ్ చేయించాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి, చేయించాలి 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 అని. అలానే పోతుందన్నమాట, అస్సలు కుదరట్లేదు. ఇంకా అందులో ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే యోమిక పాపని తీసుకొని వెళ్ళాలి, అది కొంచెం ఇబ్బందిగా అనిపించి ఇంకా నేను అలా ఆపేశానన్నమాట. నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే యోమిక వస్తుందండి. యోమిక వచ్చి నాకు అది కావాలి ఇది కావాలి, నాకు చెప్పులు అయ్యమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంట్లో చెప్పులు వేసుకొని బాగా తిరుగుతుందండి, చెప్పులు షూ ఇదంతా బాగా వేసుకొని తిరుగుతుంది. కొంచెం ఇప్పుడు లైఫ్లో కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. లైఫ్ అంటే అంత ఈజీ ఏం కాదు కదా. బిఫోర్ ఉన్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మొత్తం అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది టైం పడుతుంది. తర్వాత అలవాటైపోతుంది అన్నమాట. సో చాలామంది చాలా రకాల సజెషన్స్ అయితే ఇస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ బుడ్డది వచ్చేసి కాసేపు కూర్చుంది, కానీ ఈ బుడ్డది గగన్ కంటే చాలా దారుణంగా గొడవ చేస్తుందండి. కనిపించదు అన్నమాట అంతే, అంతేకాని అసలు మామూలుగా గొడవ చేయదు, ఫుల్గా గొడవ చేసేస్తుంది. అంటే ఇంట్లో ఉన్నప్పుడు గొడవ చేస్తుంది, బయటకు వచ్చినప్పుడు గొడవ చేస్తుంది. ఏదైనా కనిపించింది అనుకోండి ఇంకేం లేదు, ఏడుపు ఒకటే ఈ అని ఏడుస్తుందండి. ఇంకా అది ఏడ్చిన వెంటనే దాని ఏడుపు భరించలేక మనం అన్నీ తీసి ఇవ్వాలి దానికి, లేకపోతేనే ఇంక అలానే ఏడుస్తూనే ఉంటుంది, పరుగులు తీస్తుంది, పారిపోయిద్ది. వాళ్ళకేం తెలియదు, వాళ్ళకి ఇప్పుడు బ్రెయిన్ కూడా ఉండదండి, ఉన్న చిన్న బ్రెయిన్ని ఏదో దేనికో యూజ్ చేస్తూ ఉంటారు, కానీ అన్నిటికీ వాటర్ కదా. ఇంక ఇక్కడ బార్బర్ షాప్లో అతను బాగా మంచివాడు అబ్బాయి, యోమికకి మసాజ్ చేస్తున్నాడు, అది నవ్వుతుంది అలా చేస్తుంటే ఫుల్గా. ఎంత బాగా చేయించుకుంటుందో చూడండి. ముక్కు మీద గిచ్చుకుందండి, నేను అసలు చూసుకోలేదు, అదేదో ముక్కు పొడకలాగా వచ్చింది, బాగా గిచ్చుకుంది ముక్కు మీద. గిచ్చుకొని బ్లడ్ వస్తుంది, ఏందబ్బా బ్లడ్ వస్తుంది ఏమైందని చూస్తే తీరా చూస్తే గిచ్చుకుందనమాట. అలానే చేస్తూ ఉంటారండి, ఒక్కోసారి వీళ్ళకి చిరాకు వస్తుంది అనమాట, నిద్ర వచ్చినప్పుడు బాగా ఎక్కువ చిరాకు వస్తుంది. సో అలా చిరాకు వచ్చినప్పుడు ఫుల్గా గిచ్చుకోవడం గీరుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. గగన్ గడికి జుట్టు బాగా వస్తుంది, బాగా పెరుగుతుంది అన్నమాట జుట్టు. ఇది ఎంత బాగా చేయించుకుంటుంది చూడండి కూర్చొని,
ఫ్రీ మసాజ్ అనమాట, అందుకే అంత బాగా చేయించుకోండి అది కూర్చొని. అదే మనం డబ్బులు ఇచ్చి చేయించాం అనుకోండి, అస్సలు కూర్చొనే కూర్చోరండి ఈ పిల్లలు, అటు ఇటు ఇటు అటు పరుగులు తీసేస్తూ ఉంటారు. చాలా ముచ్చటిగా అనిపించింది. వాళ్ళు కూడా బాగా ఆడుకున్నారు యోమికతో, అటు ఇటు ఇటు అటు. మసాజ్ చూడండి అసలు ఎలా చేయించుకుంటుందో, దొంగ ముండ ఇలానే అంటారండి మా ఇంట్లో, అంటే ముద్దుగా మాట్లాడతారనమాట. నువ్వు దొంగ పిల్లవి, దొంగ పిల్ల ఇలాగ దొంగ ముండ సంథింగ్, ఇలా కొన్ని లిటిల్ లిటిల్ స్వీట్ వర్డ్స్ ఉంటాయి కదా, అంటే అదేదో తప్పుగా అనాలని కాదండి, జస్ట్ నార్మల్గా స్వీట్ ఓడ్ అనమాట అంతే. దాని గురించి మళ్ళీ ఆ లాంగ్వేజ్ ఏంటి, అలా అంటున్నారేంటి పాపని అలా అనకండి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అలా ఎప్పుడూ ఏమనవండి, జస్ట్ ఏదో సింపుల్గా ఎప్పుడైనా ఎప్పుడైనా క్యూట్నెస్ అనిపించినప్పుడు సో అలా అనుకుంటూ ఉంటాం. ఇంక ఇక్కడ వీడికి ఫుల్గా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి, చాలా బాగుందన్నమాట. తీరా చేసిన తర్వాత అయితే క్రాఫ్ట్ అయితే ఎంత బాగా నచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి భలే ఉంది కదా. గగన్కి ఎంత బాగా నచ్చిందో చూడండి, చాలా ఇష్టంగా చేపించుకున్నాడండి. ఎప్పుడు ఇంత ఇష్టంగా చేపించుకునేవాడు కాదు, బట్ ఈరోజు మాత్రం చాలా ఇష్టంగా చేపించుకున్నాడు. అది కూడా చాలా స్టైలిష్గా ఉందిలేండి, ఆ క్రాఫ్ట్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. రియల్గా చూస్తే ఇంకా బాగుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి నేను మంచిగా క్లారిటీగా షేర్ చేస్తాను, చూడండి ఒకసారి. అంటే ఈ క్రాఫ్ట్ ఎంత తీసుకుంటారు చెప్పండి. మామూలుగా నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఒక 200 అలా తీసుకుంటారని అయితే అనుకున్నాను, బట్ వీళ్ళైతే 50 రూపీస్ మాత్రమే తీసుకున్నారండి. ఇక నేనైతే ఫుల్గా అవాక్ అయిపోయాను అనమాట, అబ్బాయి ఇంత తక్కువ తీసుకున్నారా, ప్రతిసారి ఇక్కడే చేయించాలి అని చెప్పి అయితే అనుకున్నాను. వీడికి కంపల్సరీగా 2 మంత్స్కి ఒకసారి అయితే చేయించాలి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చేయించలేదు అసలు, ఇక్కడికి వచ్చి ఒక 2 మంత్స్ అయితే అయిపోయిందండి. ఈ పిల్ల చూడండి, యోమిక చూడండి, చిన్నపిల్లల ఆటలు. ఏదో ఒక సామెత కూడా ఉందండి. ఇంకా ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మేము పార్క్ వచ్చేసాము. ఈ పాప బాగా ఆడిస్తుందండి పార్క్లో యోమికనైతే. నేను వెళ్తే నేను ఇంకా కూర్చొని ఉంటాను అనమాట, ఈ పాపే ఆడిస్తూ ఉంటుంది. నేనైతే పార్క్లో చాలా మంచిగా రిలాక్స్ అయిపోతాను అండి. నాకు పార్క్ అంటే చాలా ఇష్టం అన్నమాట, పీస్ఫుల్గా కూర్చోవచ్చు. పిల్లలు ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు. ఈ అన్యం పుణ్యం తిరగని ఈ పిల్లల్ని చూస్తా తెలియ అన్యం పుణ్యం తెలియని పిల్లల్ని చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది అండి. ఒకటి హోమ్ పీస్ఫుల్గా ఉంటుంది, నెక్స్ట్ పార్క్ చాలా మంచి పీస్ఫుల్గా ఉంటుందండి. ఈ బుడ్డ చూడండి ఒక్కతే ఎలా ఊగుతుందో అసలుకి. అలా రోజు ఏదో ఒక వీడియో తీస్తూనే ఉంటానండి, పిల్లలు అలా పార్క్ వెళ్ళిందంతా కూడాను. అంటే వీళ్ళని ఎక్కువగా పార్క్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు చక్కగా ఆడుకుంటారు, ఆడుకుంటా నవ్వుతా తిరుగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఎంజాయ్మెంట్ నేను చూసి నేను ఇంక ఎలాంటి బాధలు ఎలాంటివి ఏం గుర్తురావండి నాకు. ఆ పార్క్ వచ్చిన క్షణం అయితే నిజంగా ఏం గుర్తురావన్నమాట. తర్వాత మళ్ళీ యథావిధి తదప్రదం అనుకోండి, కానీ ఇక ఆసేపు అన్నా కొంచెం మర్చిపోవచ్చు అనే గతాన్ని మర్చిపోవచ్చు అనే ఒక ఇదితో నేను పిల్లల్ని ఎంత కష్టమైన యోమికని తీసుకు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. గగన్ కూడా పెద్ద పిల్లోడైతే ఏం కాదండి, వాడు చిన్నోడే. అంటే తెలియదు అనమాట, అటు వెళ్తే ఏం జరిగిద్ది, ఇటు వెళ్తే ఏం జరిగిద్ది, బళ్ళు వస్తూ ఉంటాయి, వెహికల్స్ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, మనం వెళ్ళకూడదు, అంత ఈజీగా పరిగెత్తకూడదు అని చెప్పి మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ పిల్లలు ఏంటి అంటే అస్సలు యోమిక కథ అస్సలు తెలియదు. అంటే గగన్ బెలూన్ చూసినా ఐస్ క్రీమ్ చూసినా ఫుల్ మారం చేసేస్తూ ఉంటాడు అనమాట, నాకు అది కావాలి నాకు అది కావాలి. ఈ మధ్య వాటర్కి కూడా ఫుల్ మారం చేస్తున్నాడు, బయటికి వెళ్తే కూలింగ్ వాటర్ కొనిపించమని మారం చేస్తున్నాడు అనమాట. నేను పనిమాల ఒక బ్యాగ్ పెట్టుకొని దాంట్లో వీళ్ళకి ఒక జత బట్టలు పెట్టుకొని బాటిల్ పెట్టుకొని వీళ్ళకి ఏదైనా కావాల్సిన స్నాక్స్ పెట్టుకొని తీసుకెళ్తానండి
పార్క్ వెళ్ళేటప్పుడు అంతా ఒక బ్యాగ్ అయితే ఉంటుంది, అలా తీసుకెళ్తాను. కానీ నేను తీసుకెళ్ళి పక్కన పెడతారు, రోడ్డు మీద ఏమైనా కనిపించాయి అనుకోండి అవి తీసుకోవడానికి చూస్తారనమాట. ఇంకా నేను అక్కడైతే విసుకొస్తుంది వాడు అలాగా వెంటబడిన డ్రెస్ లాగే అటు ఇటు పీకి అదంతా చేస్తుంటే యోమిక వచ్చేసి బయటకు వస్తుంటే ఆ బొమ్మ ఒకటి తీసుకొస్తుందండి. దాన్ని మొయ్యడమే ఎక్కువైతే ఆ బొమ్మను కూడా మొయ్యాలన్నమాట. నడవరు అంటే కొంచెం దూరం నడుస్తుంది, ఎంత దూరం నడుస్తారు చెప్పండి పిల్లలు, కాళ్ళొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. సో ప్రతిసారి నేను మోసుకొని వెళ్ళాలి అన్నా కూడా కొంచెం పెద్ద కొంచెం పిల్లలు చిన్నప్పుడు అంటే ఓకే, పెద్ద అయ్యాక కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి. సో ఇంకా అలాంటివన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటే బుర్ర నిజంగానే పాడైపోతుందన్నమాట. సో వాళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటూ ఉంటారు, నేను ఇలా కూర్చొని వాళ్ళ చేష్టలు వాళ్ళ ఆటలు ఇదంతా బాగా ఎంజాయ్ చేస్తానండి. నిజంగా పార్క్ వెళ్ళిన కాసేపు అయితే బాగా ఎంజాయ్ చేస్తాను, బాధలన్నీ మర్చిపోతాను. ఇదండి వ్లాగ్. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తే ఈ వ్లాగ్ నచ్చి